हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू श्रीदेवी गार्डनिंग टिप्स अंदर एलाजु मनम पारिजात मोक गुरिंची मात्लाडुकुंदाम इंग्लीश लो नाइट जास्मिन अनि पिलुस्तारु हिंदी लो हर्षरिंगार अनि पिलुस्तारु ई पारिजात पुव्वुलु मंची सुवासन वेदजल्लुतू रात्रिपूट विच्चुकुंटाई ఉదయం అయ్యేసరికి ఈ పువ్వులు రాలిపోతాయి. అలా కిందపడిన ఈ పారిజాతం పువ్వులను మాత్రమే తీసుకొని దేవుడికి పెట్టాలి అంటారు. మొక్క నుండి పువ్వులను డైరెక్ట్ గా కోసి పెట్టకూడదు అంటారు. అలాగే ఈ పారిజాతం మొక్కను మన ఇంట్లో పెంచుకుంటే ఇంటికి శుభంగా భావిస్తారు. లక్కీ ప్లాంట్ ఫర్ హోమ్ అని అంటారు. అంతేకాకుండా ఈ పారిజాతం మొక్కను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అండి. వీటి ఆకులతో కషాయం చేసి మనం తీసుకుంటే దగ్గు జ్వరం ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. అలాగే మన జుట్టుకు కూడా ఈ పారిజాతం మొక్క బాగా ఉపయోగపడుతుంది. డాండ్రఫ్ మరియు హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. ఇంకా స్నేక్ బైట్, పాముకాటు వేసిన వారు ఈ పారిజాతం ఆకుల జ్యూస్ తాగితే ఒక యాంటీడోట్ గా కూడా పనిచేస్తుంది. ఎన్నో ఉపయోగాలు లాభాలు ఉన్న ఈ పారిజాతం పువ్వుల మొక్కను ఇంట్లో ఎలా పెంచుకోవాలి, పూర్తి సంరక్షణ కేర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. అలాగే పువ్వులు ఎక్కువ పూయడానికి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా చెప్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పారిజాత మొక్క ఇలా అందమైన పువ్వులతో నిండిపోవాలంటే మనం కేర్ ఖచ్చితంగా తీసుకోవాలండి. కొన్ని ఈజీ టిప్స్ అండ్ ఫెర్టిలైజర్ చెప్తాను. ఇంట్లో దొరికే వాటితో మనం ఈజీగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఇది పర్మనెంట్ ప్లాంట్ అండి. ఒకసారి మనం ఈ మొక్కను కొని తెచ్చుకుంటే చాలా సంవత్సరాలు మనతోనే ఉంటుంది. అస్సలు పాడవదు. చాలా హార్డి ప్లాంట్. పారిజాత మొక్క ఫ్లవరింగ్ సీజన్ గురించి తెలుసుకుందాం. ఇది అక్టోబర్ నుండి జనవరి వరకు పువ్వులు పూస్తుంది. ఈ సమయంలో పారిజాత మొక్క పువ్వులు పూయడానికి అనుకూలమైన సమయం. మీరు కొత్తగా ఈ పారిజాత మొక్కను మీ గార్డెన్లో యాడ్ చేసుకోవాలి అనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఈ మొక్కను కొని తెచ్చుకుంటే మంచిది. ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మీ దగ్గర ఉన్న పాత పారిజాత మొక్కలకు కొద్దిగా కంపోస్ట్ ఇచ్చి ఫెర్టిలైజర్స్ ఇచ్చి ఫ్లవరింగ్ సీజన్కి రెడీ చేసుకోవాలి. నెలకొకసారి ఖచ్చితంగా పువ్వులు పూసే సీజన్ అయినా కాకపోయినా కూడా ఈ మొక్కకు కొద్దిగా కంపోస్ట్ నెలకొకసారి ఇస్తూ ఉండాలి. అప్పుడే మొక్కకు కావలసిన పోషకాలన్నీ అంది బాగా పెరుగుతుంది. ఈ పారిజాత మొక్కను నేను 2 ఏళ్ల క్రితం 20 రూపాయలకు చిన్న కొమ్మతో కొన్నానండి. 2 ఇయర్స్ నుండి ఇదే 8 ఇంచుల కుండీలో ఉంది. చిన్న కుండీ అయినా సరే చాలా బాగా పువ్వులు పూస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నేను పెద్ద కుండీలోకి రీపోటింగ్ చేసుకుంటాను. ఈ ఇయర్ ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నవంబర్ మంత్ కాబట్టి అక్టోబర్లోనే ఈ పారిజాతం పువ్వులు పూయడం మొదలయ్యాయి. సో ఈ సీజన్ అయ్యాక నేను రీపోటింగ్ చేసుకుంటాను. మీరు కూడా పారిజాతం మొక్కను రీపోటింగ్ చేయాలంటే రెయినీ సీజన్ ఆగస్టు నెల మంచి సమయం, లేదా ఫిబ్రవరి స్ప్రింగ్ సీజన్లో కూడా రీపోటింగ్ చేసుకోవచ్చు. నేను రీపోటింగ్ చేయలేదు కాబట్టి ప్రతి నెల కొద్దిగా కంపోస్ట్ని మొక్కకు ఇస్తూ ఉంటాను. రీపోటింగ్ చేసేటప్పుడు సాయిల్ మిక్స్ కూడా మంచిగా గుల్లగుల్లగా ఉండే సాయిల్ వాడాలి. సాయిల్ వెల్ డ్రైన్డ్గా ఉండాలి, పోరస్గా ఉండాలి. ఈ మొక్క పాడవడానికి మొదటి కారణం మట్టి మిశ్రమం మనం సరైనది యూజ్ చేయకపోవడం. బాగా టైట్గా ఉండే సాయిల్ అస్సలు వాడకూడదు. పారిజాత మొక్కకు సాయిల్ మిక్స్ ఎప్పుడూ కూడా గుల్లగుల్లగా ఉండాలి. అలాగే న్యూట్రిషన్ రిచ్, మంచి పోషకాలు కలిగిన మట్టిని వాడాలి. ఈ మొక్కకు శాండీ సాయిల్ అంటే బాగా ఇష్టం. మీరు వాడే సాయిల్ శాండీ సాయిల్ అయితే ప్రత్యేకంగా ఇసుక కలపనవసరం లేదు. ఒకవేళ రెడ్ సాయిల్, ఎర్రమట్టి లేదా మామూలు మట్టి, నార్మల్ సాయిల్ వాడితే కనుక 40% మట్టిని తీసుకోండి. తర్వాత మట్టి ఎంత తీసుకున్నామో అందులో సగం ఇసుక తీసుకోవాలి. 20% ఇసుకను వాడండి. మొక్కకు పోషకాలు అందించడానికి 30% కంపోస్ట్ కలపండి. ఆఖరిగా 10% కోకోపీట్ కూడా తీసుకోండి. 2-3 చెంచాలు కుదిరితే వేపపిండి, నీమ్ పౌడర్ కలుపుకోండి. అలాగే 1 చెంచా ఫంగిసైడ్ పౌడర్, సాఫ్ లేదా ట్రైకోడర్మా ఏదో ఒక ఫంగిసైడ్ని కలుపుకుంటే సాయిల్లో ఫంగస్ రాకుండా ఉంటుంది. ఫంగిసైడ్ పౌడర్ లేకపోతే ఇంట్లో దాల్చిన చెక్క, సిన్నమిన్ ఉంటే అది పొడిగా చేసి 1 చెంచా కలుపుకోండి. ఈ సాయిల్ మిక్స్ పారిజాత మొక్కకు పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ అండి. పారిజాత మొక్కకు సన్లైట్ ఎంత కావాలో చూద్దాం. ఉదయం వేళ వచ్చే ఎండ మంచిది. ఉదయం 6 నుండి 12 గంటల వరకు ఎండ తగిలితే ఈ మొక్క బాగా పెరుగుతుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంటే ఆ ఎండని అవాయిడ్ చేయండి. తీవ్రమైన ఎండ తగిలితే ఆకులు చివర ఇలా బ్రౌన్గా అయిపోతాయి. వాటరింగ్ విషయానికి వస్తే మనం డైలీ వాటరింగ్ చేయాల్సి ఉంటుంది.
పైన సాయిల్ పొడిగా అయ్యాక చూసుకొని మనం ఈ మొక్కకు వాటరింగ్ చేస్తూ ఉండాలి. మాయిస్ట్ సాయిల్ అంటే దీనికి ఇష్టం. ఓవర్ వాటరింగ్ చేస్తే ఆకులు పసుపు రంగులోకి మారడం లేదా ఫంగస్ వచ్చి రూట్ రాట్ అయ్యి మొక్క చనిపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి కేర్ఫుల్గా సాయిల్ మరీ తడిగా బంకమట్టిలా కాకుండా మరీ పొడిగా కాకుండా మధ్యమంగా ఉండేలాగా వాటరింగ్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫెర్టిలైజర్. పారిజాతం మొక్కకు మన ఇంట్లో దొరికే వాటితో కూడా మంచి ఫెర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వచ్చు. పారిజాతం మొక్కకు 2 స్టేజెస్ ఉంటాయి, గ్రోత్ స్టేజ్, ఫ్లవరింగ్ స్టేజ్. గ్రోత్ స్టేజ్ మార్చి నుండి సెప్టెంబర్ వరకు, ఫ్లవరింగ్ స్టేజ్ అక్టోబర్ నుండి జనవరి వరకు. గ్రోత్ స్టేజ్లో మొక్క ఉన్నప్పుడు మనం నైట్రోజన్, ఫాస్ఫరస్ రిచ్ ఫెర్టిలైజర్స్ మొక్కకు ఇవ్వాలి. పారిజాత మొక్క ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పొటాషియం ఎక్కువ శాతం కలిగి ఉండే ఎరువులు ఇస్తే చక్కగా పువ్వులు పూస్తుంది. గ్రోత్ స్టేజ్లో మొక్క ఉన్నప్పుడు మార్చి నుండి సెప్టెంబర్ వరకు ఏదో ఒక కంపోస్ట్ నెలకొకసారి ఇవ్వండి. అలాగే మొక్కకు మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు అందించడం కోసం మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. మస్టర్డ్ కేక్ అంటే ఆవాలు ఆయిల్ తీసాక వచ్చే బై ప్రోడక్ట్ అండి. మీ దగ్గర మస్టర్డ్ కేక్ లేకపోతే మన వంటింట్లో ఆవాలు ఉంటాయి కదా, అవి పొడి చేసి 1 చెంచా 1 లీటర్ వాటర్లో కలిపి మొక్కకు నెలకొకసారి ఇవ్వండి చాలు. మస్టర్డ్ కేక్లో మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. అలాగే ఎన్పికే కూడా ఉంటాయి. ఆకులు డార్క్ గ్రీన్లో ఉండడానికి నెలకొకసారి 1 చెంచా ఎప్సమ్ సాల్ట్ని కూడా మొక్కకు ఇస్తే మంచిది. తర్వాత అక్టోబర్ వచ్చేసరికి మొక్క ఫ్లవరింగ్ స్టేజ్కి వస్తుంది కదా. అక్టోబర్ టు జనవరి ఈ సమయంలో నైట్రోజన్, ఫాస్ఫరస్తో పాటుగా మొక్క బాగా పువ్వులు పూయడానికి పొటాషియం కూడా అవసరం. పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్స్ బనానా పీల్స్ లేదా ఆనియన్ పీల్స్ లేదా పొటాటో పీల్స్, అరటి, ఉల్లి, ఆలు తొక్కలు ఈ మూడింటిలో ఏదో ఒక దానితో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. అరటిపండు తొక్కల్లో, ఉల్లిపాయ తొక్కల్లో మరియు బంగాళాదుంప తొక్కల్లో పొటాషియం బాగా ఉంటుంది. నేను ప్రజెంట్ 2 అరటిపండు తొక్కల్ని తీసుకున్నాను. ఇవి 1 లీటర్ వాటర్లో వేసుకుందాం. చిన్న బెల్లం ముక్క ఉంటే అది కూడా వేసుకోండి, పెద్దది కాదు చిన్న ముక్క చాలు. ఈ 2 వేసి 48 గంటల పాటు వాటర్ని అలా వదిలేయండి. అరటి తొక్కల్లో ఉండే పోషకాలు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్ అవన్నీ కూడా ఈ లిక్విడ్లోకి వచ్చేస్తాయి. అలానే బెల్లం ముక్క వల్ల మట్టిలో మైక్రోబ్స్ వృద్ధి చెందుతాయి, మొక్కలకు యూజ్ అయ్యే బ్యాక్టీరియా తయారవుతుందన్నమాట. 48 గంటల తర్వాత ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేసి మీ పారిజాతం మొక్కకి ఇవ్వండి. ఇలా చక్కగా సీజన్ మొత్తం పువ్వులు పూస్తుంది. బనానా పీల్స్ అరటిపండు తొక్కల్ని 4-5 తీసుకొని వాటిని 2 రోజులు ఎండలో ఎండబెట్టి మిక్సీలో ఇలా పొడిగా చేసి పారిజాతం మొక్కకు ఇచ్చినా సరిపోతుంది. ఇప్పుడు బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇచ్చాం కాబట్టి 15 రోజుల తర్వాత ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఇవ్వండి. మళ్ళీ ఇంకొక 15 రోజులకు సీవీడ్ ఉంటే సీవీడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ బనానా పీల్. అలా మార్చి మార్చి ఫెర్టిలైజర్స్ పారిజాత మొక్కకు ఇవ్వడం వల్ల పువ్వులు బాగా పూస్తాయి. ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్, పోషకాలన్నీ కూడా అందుతాయి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.